హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్ కి స్వాగతం. నేను మీ కుస్మాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా అమ్మగారు ఉంటున్న ఊరు పేరు అపారావుపేట అండి. ఇది భీమవరం సైడ్ ఉంటుంది. ఈ ఊరిలో ప్రజలు పాడి పంటల మీద ఆధారపడి ఉంటారు. ఎక్కువగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి. ఈ ఊరు పంట పొలాలతో ఎటు చూసినా పచ్చదనంతో చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. కానీ ఇప్పుడు వచ్చిన వర్షాల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అదేంటో మీకు చూపిస్తాను. వీడియో అంతా ఫుల్గా చూడండి. నేచర్ చూసారా ఎంత అందంగా ఉందో. ఎటు చూసినా పచ్చదనం, చెట్లు చాలా అందంగా ఉంటుంది. వర్షాల వల్ల, వరదల వల్ల రూపురేఖలే మారిపోయాయి. ఇలాంటి వర్షాలు వరదలు ఇదే మొదటిసారి అంటండి రావడం. ఒకవేళ వచ్చిన ఇంత ఎక్కువ నష్టం ఎప్పుడూ రాలేదు. వరదల వల్ల కాలువలో నీరు రోడ్డు మీదకి వచ్చిందండి. ఇలా లైట్గా వచ్చింది. నెక్స్ట్ డే వర్షం పడిందండి. వర్షం పడి ఇంకా రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. ఈ వీడియో మీతో షేర్ చేయాలనిపించి మొత్తం షూట్ చేశానండి. ఊరంతా చూపించాలంటే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే ఇంటి దగ్గర కొంచెం ప్లేస్లో షూట్ చేశాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ పచ్చదనం, వాతావరణం అంతా. తర్వాత రోజు వర్షం పడింది. ఇంకా అలా అలా ఎక్కువ వాటర్ వచ్చేసి రోడ్లన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ఆ వీడియో మీకు చూపిస్తాను. కంటిన్యూగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా వచ్చినాయండి లైట్గా వాటర్. ఇంటి ఎదుర ఉన్న కాలువ నిండిపోయి రోడ్డు మీదకి ఇలా వచ్చేసింది వాటర్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ ప్రజలు కోళ్ళని ఎక్కువగా పెంచుతారు. పందెం పుంజులు, జాతి పుంజులు వాటిని బాగా ఎక్కువ పెంచుతారు. సమయంలో వాటిని సిటీ నుండి వచ్చి కూడా వాటిని కొనుగోలు చేసుకుంటారు. వాటి రేట్లు వేలల్లో ఉంటాయండి, కొన్నిసార్లు లక్షల్లో కూడా ఉంటాయి. అంత డిమాండ్ ఉంటుంది ఇక్కడ పందెం పుంజులకి. అలాంటి ఊరికి ఇప్పుడు వర్షాలు, వరదల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అదిగోండి నెక్స్ట్ డే వర్షం పడింది. బాగా వర్షం పడి మొత్తం ఫుల్గా రోడ్డు అంతా మునిగిపోయింది. చూసారా, మీకు చూపించడం కోసం పైకి వర్షంలో వచ్చి షూట్ చేస్తున్నానండి. కాలువ రోడ్డు మొత్తం ఈక్వల్ అయిపోయిందండి. అలా గ్రాడ్యువల్గా వాటర్ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. వర్షం అయితే చాలా గట్టిగా వస్తుందండి, చాలా ఎక్కువగా వస్తుంది వర్షం. ఇంత వర్షంలో కూడా ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారండి. పనులు అయితే అసలు మానరు. రొయ్యలు చెరువులు, చేపల చెరువులు ఉంటాయి కదా, అవి చూసుకోవడానికి వెళ్తారు. చూసారా మొత్తం రోడ్డు అంతా ఎలా మునిగిపోయిందో. ఇంకా ఇప్పటికి కూడా ఇలాగే ఉన్నాయండి వాటర్. ఇంకా పెరిగినాయి. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ సిచ్యువేషన్. ఈ విలేజ్ టూరు చేద్దాం అనుకున్నానండి. ఒకరోజు చేద్దాం అనుకుంటే ఈలోపే ఇలాగా వర్షం వల్ల ఊరంతా ఇలా మునిగిపోయింది. ఈ వర్షం అయితే వర్షం సౌండ్ చూసారా ఎంత ఎక్కువగా వినిపిస్తుందో. పెడతానండి, నేను మ్యూట్ చేశానండి, అందుకే మీకు వినిపించట్లేదు. మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని మ్యూట్లో పెట్టాను. లేదంటే ఇంత పెద్దగా వినిపిస్తుంది సౌండ్. అంత ఎక్కువ వర్షం పడుతుందండి బయట.
వీడియో ఇంకా అవలేదండి, చూడండి పూర్తిగా చివరి వరకు. పందెం పుంజులు ఎక్కడ పెంచుతారో చూపిస్తానండి, వర్షం తగ్గాక పుంజులను కూడా చూపిస్తాను మీకు. ఆ దూరంగా కనిపిస్తునే చూసారా, షెడ్ లో పశువుల్ని కోళ్ళని పెంచుతారండి. ఈ వరదల వల్ల పాపం వాటికి కూడా కష్టం అవుతుంది. చాలా మంది ఇళ్ళల్లోకి ఇలా వాటర్ వచ్చేసనియండి. వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దానివల్ల నా ప్రతి వీడియో మీరు చూడవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇంట్లోనే ఉందాం, ఆరోగ్యం కాపాడుకుందాం. రేపు మరో వీడియోతో కలుద్దాం.